జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. భారీ మొత్తంలో ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడిలో భారీ నెయ్యి నిల్వలు బయటపడ్డాయి. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. చెప్పండి. సోయా పన్నీర్, సోయా బిల్ ఉంది, సోయా పన్నీర్ తో సోయా పన్నీర్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు. అశోక్ కుమార్ గారు చేస్తారు, ఆయన వస్తారు. ఆయన వస్తే మా ఫ్రెండ్ ఆయనే చేస్తారు. సిట్రిక్ యాసిడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? అది పన్నీర్ ని ప్రెస్సింగ్ చేయడానికి, పాలని అంటే సోయా పాలని ఇరగొట్టినప్పుడు పన్నీర్ తయారు చేయడానికి సిట్రిక్ యాసిడ్ వేసి నిమ్మకాయ గానీ సిట్రిక్ యాసిడ్ గానీ వాడతారు. నిమ్మకాయ వల్ల ఏంటంటే మొత్తం ఆర్గానిక్ అంటున్నారు కదా, సిట్రిక్ అనేది నాన్ ఆర్గానిక్ కదా. ఇంకా అనాలి, నేను చెప్పేది అనాలి మీకు. నిమ్మకాయని తినటం వల్ల ఏం జరిగింది అంటే తొందరగా ఎసిడిటీ ఫామ్ అయ్యి అది స్పాయిల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే సిట్రిక్ యాసిడ్ వాడటం వల్ల ఏంటంటే 10-15 డేస్ ఎక్కువ లైఫ్ ఉంటుంది. దానివల్ల పన్నీరు లైఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకని సూపర్ మార్కెట్ లో ఇట్లు నిమ్మకాయనే వాడరు, లేదా లెమనే వాడతారు. మామూలుగా ఇల్లు అయితే నిమ్మల వాడతారు, నిమ్మకాయ అంటే అది పగిలిపోతుంది. సంగారెడ్డి.